సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు గౌతమ్ సవాంగ్ గారు, ఈ మధ్య అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి శాంతి భద్రతల అంశం గురించి, మరీ ముఖ్యంగా దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి, ఒక మతాన్ని టార్గెట్ చేసి జరుగుతున్నటువంటి దాడుల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే, అంటే అది ఆయన బాధ్యత కూడా. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో డీజీపీ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి, కానీ ఆ మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడితే సంతోషిస్తారు ప్రజలందరూ కూడా. ఒక రాష్ట్ర డీజీపీగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో మనం ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడితే ప్రజలందరూ కూడా హర్షిస్తారు, ఆనందిస్తారు, స్వాగతిస్తారు. కానీ దురదృష్టం, ఈ రోజున మరి రాష్ట్రానికి డీజీపీగా ఉన్నటువంటి గౌరవనీయులు సవాంగ్ గారు పదే పదే మీడియా ముందుకు వచ్చి అవాస్తవాలు మాట్లాడటం, పూర్తిగా ఒక పార్టీకి అనుకూల వైఖరి తీసుకున్న విధంగా వారు ప్రవర్తించడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. అంటే రాష్ట్ర పోలీస్ శాఖకి అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం. గతంలో ఈ విధంగా ఇంత దిగజారిపోయినటువంటి పోలీస్ వ్యవస్థని మనం ఎప్పుడైనా చూసామా? ఇవాళ దేవాలయాల గురించి మాట్లాడుతూ ఏదో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదో చాలా ఘోరాలు దాడులు జరిగిపోయినాయని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా డీజీపీ గారికి, మీ దగ్గర తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రోజున జరుగుతున్న విధంగా ఏ రోజైనా ఏ దేవాలయం పైన దాడి జరిగినట్టు ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా? మీరు ఏ ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నారు? అంటే ప్రపంచం అంతా కళ్ళు మూసుకుపోయి ఆ రోజున ప్రవర్తించిందని అనుకుంటా ఉన్నారా? ఏ రోజైనా 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైనా మనం మీడియాలో ఒక్క కథనమైనా మనం చూసామా దేవాలయం పైన ఈ విధంగా దాడి జరిగింది? దేవాలయమే కాదు, మస్జిద్ పైన, ఒక దేవాలయాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మనం? ఏ మతానికైనా సంబంధించైనా ఒక చర్చి పైన దాడి జరిగిందనో, లేదంటే ఒక మస్జిద్ పైన దాడి జరిగిందనో, ఈ రకంగా మత ఘర్షణలు, ఆ రకంగా ఒక మతానికి సంబంధించినటువంటి వారి మనోభావాలు దెబ్బతిన్నాయనో మనం ఎక్కడన్నా ఒక్క వార్తన్న మనం చదివామండి? మీరు ఏం ఆధారం చేసుకుని మీరు మాట్లాడతారు డీజీపీ గారు? ఇన్ని అసత్యాలా? అంటే జాతీయ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మొత్తం కళ్ళు మూసుకుపోయి వాళ్ళు ఎవరికి కనపడకుండా జరిగిపోయినాయా? ఈ రోజున జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో దిగజారినటువంటి ఈ పరిస్థితుల గురించి ఇన్ని కథనాలు ఎందుకు ప్రచురితం అవుతున్నాయి డీజీపీ గారు? దాని గురించి ఆలోచించండి మీరు. గతంలో ఏదో జరిగిపోయింది, లేనిది ఉన్నట్టు ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయటం మానేసి ఏం జరిగిందని గతంలో ఎప్పుడన్నా ఎక్కడైనా అన్యమత ప్రచారం జరగటం మనం చూసామా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారాన్ని చూసావా? దేవాలయాల భూములను లాక్కోవటం చూసావా? దేవాలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేయటం చూసావా? కనకదుర్గమ్మ గుడిలో ఈ రోజున జరిగిన విధంగా అటువంటి సంఘటన మనం చూసావా? మూడు సింహాలు మాయమైపోతే ఇప్పటివరకు దిక్కు లేదు. ఈ విధమైనటువంటి దాడులు రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడైనా ఏ రోజైనా జరిగాయా? మీరు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు? మీరు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నటువంటి మీరు డీజీపీగా ఉన్నప్పుడు చేతిలో ఫ్యాక్ట్స్, చేతిలో ఆధారాలు పెట్టుకుని మాట్లాడండి సార్. మేము ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నావా? ఈరోజు కూడా వచ్చాను నేను మీడియా ముందుకి, ఆ కొన్ని ఫ్యాక్ట్సే మాట్లాడదలుచుకున్నా. ఈ రోజున నేను ఇవాళ రాష్ట్ర పోలీస్ శాఖ గురించి, అది కూడా గౌరవప్రదమైనటువంటి ఒక డీజీపీ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మేము ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడతాం, వాస్తవాలు సేకరించి మాట్లాడతాం, న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలు అడుగుతాం,
బాధ్యతారహితంగా మాట్లాడటం తెలుగుదేశం పార్టీకి అలవాటు కాదు డీజీపీ గారు. నిన్న మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు డీజీపీ గారికి. లేఖ దేని గురించి రాశారు? జడ్జి దళిత జడ్జి రామకృష్ణ గారి సోదరుడి పైన దాడి జరిగింది, రామచంద్ర గారి పైన. ఆ దాడికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి, వాటిపైన మీరు దర్యాప్తు చేయండి, చర్యలు తీసుకోండి అని ఒక లేఖ రాస్తే 27వ తేదీన. ఏమని రాశారు ఆ లేఖలో? ద అటాక్ ఆన్ శ్రీ రామచంద్ర కమ్స్ ఏ డే ఆఫ్టర్ శ్రీ రామకృష్ణ స్పోక్ వాసిఫెరస్లీ అగెయిన్స్ ది గవర్నమెంట్ ఆన్ 26 సెప్టెంబర్ 2020 ఇన్ ది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆఫ్ దళిత్ మహాసభ హెల్డ్ ఎట్ విజయవాడ. ఇట్ ఈస్ వైడ్లీ బిలీవ్డ్ దట్ ద అటాక్ వాజ్ ప్లాన్డ్ అండ్ స్పాన్సర్డ్ బై రూలింగ్ వైఎస్ఆర్సీపీ ఇన్ ఆర్డర్ టు కర్ప్ ది డిసెంట్ వాయిస్ ఆఫ్ శ్రీరామకృష్ణ. వాస్తవమే కదా ఇది. ఎప్పుడైతే మరి జడ్జి రామకృష్ణ గారు దళితులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రౌండ్, దళిత నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత నాయకులు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వారు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత ఆ మరుసటి రోజే వారి సోదరుడి పైన దాడి జరిగింది అంటే దీని వెనక ఏదో కుట్ర దాగుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని వెనక ఉండే అవకాశం ఉంది, మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి మీకు ఒక లెటర్ రాస్తే దానికి మీరు ఇవాళ ఆ లేఖ రాయటమే పెద్ద తప్పు అన్నట్టు, అటువంటి లేఖలు రాయకూడదని మీరు ఇవాళ జవాబు రాస్తారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి. ఏమంటారండి? ఐ రిక్వెస్ట్ యు టు కైండ్లీ రిఫ్రెయిన్ ఫ్రమ్ పోస్టింగ్ లెటర్స్ అడ్రస్ టు ద అండర్సైన్ ఇన్ ద మీడియా సిన్స్ ద కంటెంట్స్ మే హ్యావ్ అన్వెరిఫైడ్ అండ్ రాంగ్ ఫ్యాక్ట్స్ విచ్ మే నీడ్లెస్లీ అరోస్ సస్పెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పబ్లిక్. ఏంటంటే మీరు యు ఆర్ రిక్వెస్టింగ్ అస్ టు రిఫ్రెయిన్ రైటింగ్ లెటర్స్ టు యూ, లేఖలు రాయొద్దని చెప్పడానికి మీరెవరు డీజీపీ గారు? ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఏ డీజీపీగా మీ దృష్టికి తీసుకొస్తే తప్పేంటి? జరిగిన సంఘటన వాస్తవం కాదా? జడ్జి రామకృష్ణ గారి సోదరుడిపైన దాడి జరిగిందా లేదా? ఆ దాడి కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత మరుసటి రోజే జరిగిందా లేదా? ఆ సంఘటన మీ దృష్టికి తీసుకొస్తే లేఖలు రాయొద్దని చెప్తారా? దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి మీరు ఈ విధమైనటువంటి లేఖలు రాస్తారా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీరు ఎంత పక్షపాత ధోరణి వైఖరితో ప్రవర్తిస్తూ ఉన్నారో? మీ అధికారులు ఏం మాట్లాడతారు సార్? మీ డీజీపీ గారు, మీ డిఎస్పీ గారు, మీ డిఎస్పీ గారు మాట్లాడిందని నేను చదివి వినిపిస్తాను. దాడి ఘటనలో కుమార్ రెడ్డితో పాటు నలుగురిపై కేసు నమోదు చేయటం జరిగింది. దాడిలో సంబంధించినటువంటి వారిపైన తీవ్రంగా చర్యలు తీసుకుంటాం అని మీ డిఎస్పీ గారు కుమార్ రెడ్డితో పాటు నలుగురిపై కేసు అన్నారు. మరి ఏమైపోయారు సార్? ఈ కుమార్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మిగతా నలుగురు ఏమైపోయారు? ఇవాళ మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆ వ్యక్తికి ఏదో ఒక పార్టీని అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి. కుమార్ రెడ్డి ఏమైపోయాడో తెలీదు, మీ డిఎస్పీ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కదా. ఎక్కడ ఇవాళ కుమార్ రెడ్డి? ఎక్కడ? ఏ ఎందుకని ఆ పేరు బయటికి రావట్లేదు? ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టారు? వీటికి ఏమన్నా సమాధానం ఉందా మీ దగ్గర? వీటికి సమాధానాలు ఉండవు. మేము మాత్రం మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మీకు లేఖలు రాయకూడదు. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకేదో లేఖ రాశారని మీరు మీకు అంత ఆగ్రహం వచ్చేసిందే. మరి వైసీపీ నాయకులు మంత్రులు అత్యంత బాధ్యతారహితంగా చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటండి? తెలుగుదేశం పార్టీ నేతల ప్రోద్బలంతోనే దేవాలయాలపై దాడులు, త్వరలోనే అన్ని బయటపెడతాం, మంత్రి బొత్స సత్యనారాయణ. రాయండి ఇప్పుడు, బొత్స గారికి రాయండి సార్, నోటీస్ ఇవ్వండి. ఏం ఆధారాలతో ఈ రోజున మా పార్టీపై నిందలు మోపుతా ఉన్నారు ఈ పెద్ద మనిషి? దేవాలయాల వెనుక తెలుగుదేశం పార్టీ ఏముంది అని కుట్రలు చేస్తున్నారని చెప్పి ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. మీకు రాయండి, మీకు నిజంగా ధైర్యం ఉంటే బొత్స గారికి రాయండి లేక. సార్ బొత్స గారు మీరు ఏ ఆధారాలతో ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు? ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం తప్పు. మీరు మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. ఏదైనా ఉంటే మాకు సీల్డ్ కవర్లో లేఖలు రాయండి, కానీ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడొద్దని మీరు రాయండి. బొత్స గారికి రాయండి లేఖ, రాయండి, నోటీస్ ఇవ్వండి. బొత్స గారికి ఇవ్వగలరా? మీరు ఇవ్వగలరా అని ప్రశ్నిస్తా ఉన్నాం సూటిగా.
విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు కదా పొద్దున్న లేస్తే, చంద్రబాబు నాయుడు గారు అది చేసేశారు ఇది చేసేశారు, ఏదో పింక్ డైమండ్ ఏదో దొంగలించారని ఇష్టానుసారం మాట్లాడతారు కదా. ఏ మీరు విజయసాయి రెడ్డి గారికి ఎందుకన్నా రాయరు లేఖలో? అంటే వైసీపీ నాయకులు మంత్రులు ఎంపీలు మాత్రం వాళ్ళ ఇష్టానుసారం ఏదైనా మాట్లాడచ్చు, మీరు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తారు, ఏమి మాట్లాడరు మీరు. వాళ్ళకి నోటీసులు ఇవ్వరు, వాళ్ళకి లేఖలు రాయరు, వాళ్ళని మీరు సీల్డ్ కవర్ లేదని ఉంటే మీరు పోలీసు వారి దృష్టికి తీసుకురండి అని వాళ్ళకి హితోపదేశాలు చేయరు, మాకు మాత్రం రాస్తారు లేఖలు. మీరు దీన్ని పక్షపాత ధోరణి కాక ఏమంటారు సార్? డీజీపీ గారు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవాళ రాష్ట్రంలో దాదాపు 95 పైగా దేవాలయాల భూముల్లో అక్రమాలు కానివ్వండి, దేవాలయాల ఆస్తుల ఆదాయాల అక్రమాలు కానివ్వండి, ఆలయాల ధ్వంసం కూల్చివేతలు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అన్యమత ప్రచారాలు చర్యలు కానివ్వండి, అర్చకులపై వేధింపులు కానివ్వండి, గోశాలల్లో గోవులు మృతి చెందినటువంటి ఘటనలు కానివ్వండి, దాదాపు 95 నుంచి 100 ఉన్నాయి. ఈ లిస్ట్ మొత్తం మీకు పంపిస్తాం, చెప్పండి ఏం చర్యలు తీసుకున్నారో. అదేవిధంగా కొడాలి నాని ఈ రోజున రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక కేబినెట్ మంత్రి ఏం మాట్లాడాడండి మీరు చూడలేదా? మీరు ఆ వీడియో చూడలేదా? మీడియాలో ఆయన గారు మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినలేదా? ఒక మతం పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాలు ధ్వంసం చేస్తే పోయేదేముంది, ఆంజనేయ స్వామి చేయి తీసేస్తే ఏముంది, ఆలయంలో దేవతామూర్తులు లేకపోతే విగ్రహాలు మాయమైపోతే ఏముంది, మేడల మిద్దలు కట్టుకుంటామా విగ్రహమే కదా అని చెప్పి ఒక మతాన్ని అనుసరించేటటువంటి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? సెక్షన్లు చదివి వినిపించినా? మీరు ఏ సెక్షన్ల ప్రకారం కొడాలి నాని గారి పైన చర్యలు తీసుకోవచ్చో మీకు చదివి వినిపిస్తా? వాళ్ళ ప్రజలకు కూడా తెలియాలి. సెక్షన్ 153A, ద యాక్ట్ ఆఫ్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ రెసిడెన్స్ క్యాస్ట్ ఎక్సెట్రా యాక్ట్స్ ప్రెజుడిషియల్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ హార్మనీ బిట్వీన్ డిఫరెంట్ రిలీజియన్స్ సెక్షన్ 153A. సెక్షన్ 295, ద ఎక్యూజ్డ్ మస్ట్ డూ సచ్ అన్ యాక్ట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇన్సల్టింగ్ ద రిలీజియన్ ఆఫ్ ఎనీ పర్సన్ సెక్షన్ 295. సెక్షన్ 295A, ద ఎక్యూజ్డ్ మస్ట్ ఇన్సల్ట్ ఆర్ అటెంప్ట్ టు ఇన్సల్ట్ ద రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ద సెట్ ఇన్సల్ట్ మస్ట్ బి విత్ ద డెలిబరేట్ ఆర్ మెలీషియస్ ఇంటెన్షన్ ఆఫ్ అవుట్రేజింగ్ ద రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ సెట్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్. ద అఫెన్స్ అండర్ సెక్షన్ 295A ఈస్ కాగ్నిజబుల్ అండ్ ఎ నాన్ బెయిలబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. ద పోలీస్ హ్యావ్ ద పవర్ అండర్ దిస్ సెక్షన్ టు అరెస్ట్ ఎ పర్సన్ చార్జ్ అండర్ సెక్షన్ 295A వితౌట్ ఎ వారెంట్. ఏంటి సార్ మరి ఇన్ని సెక్షన్ల ఆధారంగా సెక్షన్ 295A, సెక్షన్ 153A, సెక్షన్ 295 చదివి వినిపిస్తున్నాం మీకు డీజీపీ గారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఈ సెక్షన్ల ప్రకారం ఈ రోజున 100కి 100% మీరు కొడాలి నాని గారి పైన చర్యలు తీసుకోవచ్చు. ఎందుకని మీరు కంప్లైంట్ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు? సెక్షన్ 295A ప్రకారం ద పోలీస్ హ్యావ్ ద పవర్ టు అరెస్ట్ ఎ పర్సన్ వితౌట్ ఎ వారెంట్. వారెంట్ ఇవ్వకుండా మీరు అరెస్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ నాన్ బైలబుల్ అఫెన్స్. ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? కొడాలి నాని గారి పైన మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదా? ఈ సెక్షన్లు ఏమి ఆయనకు వర్తించవా? అంటే ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులకేమో ఒక న్యాయం, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అందరికీ ఒక న్యాయం. డీజీపీ గారు ఇవాళ ఒక రాష్ట్ర డీజీపీగా మీ బాధ్యత ఏంటి? ఇవాళ మీరు ప్రతిరోజు పెట్టుకునేటటువంటి టోపీ పైన ఉన్నటువంటి 3 సింహాలు ఏం చెప్తాయి? సత్యమేవ జయతే అంటాయి అవి. మీ టోపీ పైన 3 సింహాలు దేనికి నిదర్శనం? సత్యానికి నిదర్శనం, ధర్మానికి నిదర్శనం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? కనకదుర్గ దేవాలయంలో 3 సింహాలు మాయమైపోయినట్టు మీ టోపీ పైన ఉన్నటువంటి 3 సింహాలు కూడా మాయం చేసేశారా డీజీపీ గారు? ఆ 3 సింహాలు కూడా తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టేశారా? ఎంత దౌర్భాగ్యం సార్ ఇవాళ. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో నీతిగా పనిచేసేటటువంటి అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు. ఇవాళ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మేము బ్లేమ్ చేయట్లేదు. ఎస్, ఈ రోజుకి కూడా మొన్నే మనం మరణించినటువంటి ఎస్ఐ దుర్గారావు గారు లాంటి నీతి గల అధికారులు డిపార్ట్మెంట్ లో ఉన్నారు. మానసిక క్షోభతో దుర్గారావు గారు మరణించారు ఆ రోజున.
వైసీపీ నాయకులు పెట్టినటువంటి హింస తట్టుకోలేక ఆయన మానసిక క్షోభతో, మానసిక ఆవేదనతో దుర్గారావు అనే ఒక నీతివంతమైనటువంటి పోలీస్ అధికారి గుండెపోటుతో మరణించారు. అటువంటి అధికారులు ఉన్నారు ఈ రోజున, వాళ్ళకి సెల్యూట్ చేస్తాం మేము. నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్క అధికారికి సెల్యూట్ చేస్తాను నేను. కానీ ఇవాళ ఒక రాష్ట్ర డీజీపీగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల రాష్ట్రంలో పనిచేసేటటువంటి నిజాయితీ గల పోలీస్ అధికారులందరూ కూడా మానసిక వేదనకు గురవుతా ఉన్నారు, క్షోభ అనుభవిస్తూ ఉన్నారు, గుండాగి మరణిస్తూ ఉన్నారు దుర్గారావు గారు లాగా. దయచేసి ఆ మూడు సింహాలని తాడేపల్లి ప్యాలెస్ లో తాకట్టు పెట్టబాకండి సార్. టోపీ మీద ఉన్నటువంటి మూడు సింహాలు పోలీసులు చాలా గర్వంగా చెప్తారు, కనపడిన నాలుగో సింహమే పోలీస్. ఇవాళ ఏమైపోయింది ఆ పోలీసుల పరిస్థితి? ఇవాళ పోలీస్ వ్యవస్థకి మొత్తానికి కూడా అధిపతిగా మీరు వ్యవహరించినటువంటి తీరు వల్ల పోలీస్ అధికారులు ఉన్నటువంటి మనోధైర్యం అంతా కూడా వాళ్ళు కోల్పోతా ఉన్నారు, మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నారు ఈ రోజున. దయచేసి తిరిగి మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టండి, తాడేపల్లి ప్యాలెస్ కి తాకట్టు పెట్టబాకండి పోలీసుల ఆత్మ గౌరవాన్ని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక అవకాశం. నేను సెక్షన్లు చదివి వినిపించాను ఈ రోజున, కొడాలి నాని గారి పైన మీరు ఏ సెక్షన్ల ప్రకారం మీరు కేసు పెట్టచ్చో, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి కావలసినటువంటి అన్ని సెక్షన్లు మీకు చదివి వినిపించాను నేను. సెక్షన్ 153A, సెక్షన్ 295, సెక్షన్ 295A. పంపించండి వాళ్ళు మీ అధికారుల్ని, కొడాలి నానిని అరెస్ట్ చేయమని చెప్పండి. మీరు ఆ పని చేస్తే పోలీసు వ్యవస్థ గౌరవం నిలబడుతుంది. ఇవ్వండి మీరు బొత్స సత్యనారాయణ గారికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు. రాయండి మీరు బొత్స సత్యనారాయణ గారికి లేఖ, రాయండి విజయసాయిరెడ్డి గారికి రాయండి లేక. ఈ పనులన్నీ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని అప్పుడు మీరు మాట్లాడండి డీజీపీ గారు. ఇవన్నీ చేయకుండా నేనేదో చంద్రబాబు నాయుడు గారికి నా ఇష్టానుసారం లేఖలు రాస్తానంటే ఇవాళ మేము ప్రశ్నించమనుకున్నారా? పెట్టచ్చు రేపు, ఇవాళ పట్టాభి ఇంత గట్టిగా మాట్లాడాడు కదా అని ఏదో ఒక తప్పుడు కేసు నా మీద కూడా పెట్టచ్చు. నేనేం భయపడట్లా, నేను నిజాలు మాట్లాడుతూ ఉన్నా. ధైర్యంగా ప్రజల పక్షాన నిజాయితీగా నిజాలు మాట్లాడుతూ ఉన్నా, సెక్షన్లు చదివి మీకు వినిపించి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేనేమి కాగితాలు లేకుండా అవాస్తవాలు మాట్లాడలేదు ఈ రోజున. కాబట్టి గౌరవనీయులైనటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి ఇప్పుడైనా మేము కోరేది ఏంటంటే, మీరు ఏదైతే 12 సంఘటనల్లో నిన్నే మీరు మాట్లాడుతూ అన్నారు, దేవాలయాలపైన జరిగినటువంటి దాడుల్లో 12 సంఘటనల్లో మేము అరెస్టులు చేశామని, మీరు అరెస్టు చేసినటువంటి వ్యక్తుల్ని మీడియా ముందుకు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు, వారిని మీడియా ముందుకు ఎందుకు తీసుకురావట్లేదు, సమాధానం చెప్పాలి మీరు. అంటే ఒక కుట్రలో భాగంగా ఒక స్క్రిప్ట్ తయారు చేసి రేపటి రోజున ఆ స్క్రిప్ట్ని వాళ్ళ చేత చదివించే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా మీరు? అంటే అప్పటి వరకు వాళ్ళని దాచిపెడతారా? తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టారా? తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారా? రేపు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ స్క్రిప్ట్ చదవాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారా డీజీపీ గారు? అందుకనే వాళ్ళని మీడియా ముందుకు తీసుకురాకుండా వాళ్ళని దాచిపెట్టారా? ఎందుకని మీరు మీరు చెప్పిన విధంగా అరెస్టులు జరిగితే మీడియా ముందుకు ఎందుకు తీసుకురాలేదు వాళ్ళని? దీనికి సమాధానం చెప్పగలరా? ఈ రోజున చేపట్టాల్సినటువంటి చర్యలు చేపట్టకపోగా ఇంత బాధ్యతారహితంగా ఇటువంటి లేఖలు రాస్తారా? చంద్రబాబు నాయుడు గారికి లేఖలు రాస్తారు మీరు? చెప్పండి, వాళ్ళ మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు గనక నిజంగా ఇంకా రాష్ట్రంలో ఏపీ పోలీస్ గర్వంగా చెప్పుకునేటటువంటి ఏపీ పోలీస్, అటువంటి వ్యవస్థలో ఇంకా కూడా పక్షపాత ధోరణి లేదు. మేము ఏదైతే మా టోపీ పైన మూడు సింహాలు పెట్టుకున్నామో, సత్యమేవ జయతే అని గర్వంగా మేము డ్యూటీ చేస్తామో, అదేవిధంగా ఇవాళకి కూడా మేము ఉన్నాము అని నిరూపించుకోవాలి అంటే మీరు మేము ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున, కొడాలి నాని గారు వారి పైన సెక్షన్లు కూడా చదివి వినిపించా చర్యలు తీసుకోండి, బొత్స గారికి లేఖలు రాయండి, వైసీపీ నాయకులు భవిష్యత్తులో ఎవరు ఆధారాలు లేకుండా మాట్లాడినా వాళ్ళపైన చర్యలు తీసుకుని అప్పుడు మీ చిత్తశుద్ధిని నిరూపించుకుని అప్పుడు మాట్లాడండి డీజీపీ గారు. గతంలో ఏదో జరిగిపోయింది,
ఆధారాలు ఏమి చూపించకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మీరు ఆ విధంగా మాట్లాడటం భావ్యం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, గతంలో మీకు ఒక మంచి అధికారిగా పేరుంది. మీరు అన్ని ఎన్నో రకాలైనటువంటి పదవుల్ని సమర్థవంతంగా మీరు నిర్వహించారు గతంలో. కానీ ఇవాళ ఈ దొంగల సాంగత్యంలో, ఈ దొంగల ముఠా రాజ్యంలో ఇవాళ మీరు కూడా వారి పద్ధతుల్లోకి మీరు వెళ్ళబాకండి. వారికి వంత పాడి ఇప్పటి వరకు మీరు తెచ్చుకున్నటువంటి మంచి పేరుని చెడగొట్టుకోబాకండి. డీజీపీ గారు దయచేసి నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఈ రోజున మేము ఈ సెక్షన్ల ఆధారంగా కొడాలి నాని గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. మీరు మేము ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ పైన చర్యలు తీసుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి గౌరవనీయులైనటువంటి డీజీపీ గారిని కోరుకుంటూ, ఇవాళ జడ్జి రామకృష్ణ గారి సోదరుడి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చారో తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే మీ డిఎస్పీ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ కుమార్ రెడ్డితో పాటు ఇంకా ఇతరులను అరెస్ట్ చేశామని చెప్పారో, ఆ కుమార్ రెడ్డి పైన ఏం చర్యలు తీసుకున్నారో మిగతా వాళ్ళు ఎవరో కూడా మీడియా ముందు ప్రవేశపెట్టాలి. అంతేగాని అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఏదో చేయమన్నాడు కదా అని చెప్పి వాళ్ళకి లొంగిపోయి మీరు న్యాయంగా వ్యవహరించకుండా దయచేసి ఈ రోజున పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, దేవాలయాలపైన భవిష్యత్తులో ఎటువంటి దాడులు జరిగినా కూడా ఇప్పటి వరకే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. నిన్నగాక మొన్న మరి చిత్తూరు జిల్లాలో శివాలయంలో కూడా నందీశ్వరి విగ్రహం పైన జరిగినటువంటి దాడి కూడా మనం చూసాం. ఇప్పటికైనా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దాడులు జరగకుండా చూడాల్సినటువంటి పూర్తి బాధ్యత మీపైన ఉంది. దయచేసి ప్రభుత్వానికి సరెండర్ కాకుండా మీరు ఇటువంటి దాడులు జరగకుండా దాడులకి పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నిష్పక్షపాత విచారణ జరిపి దీని వెనుకున్నటువంటి కుట్రను కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నటువంటి కొడాలి నాని వంటి వ్యక్తుల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది అని చెప్పి మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.